జనసేన పార్టీ మండలం నాయకులు బత్తిన శ్రీనివాస్ ఇంటి వద్ద జి కొండూరు మండల అధ్యక్షులు వైఎల్ నరసింహారావు అధ్యక్షతన జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గం జనసైనికుల సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు పాల్గొనడం జరిగింది. జనసేన పార్టీ విధానాల గురించి ఇక ముందు చేయబోయే కార్యక్రమాల గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బొలియశెట్టి శ్రీకాంత్, చింతల లక్ష్మి, మైలవరం మండల అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య, ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు పోలిశెట్టి తేజ మరియు జనసేన నాయకులు వైఎన్ఆర్ సుందర రామ్రెడ్డి, నాగబాబు, కార్యకర్తలు సునీల్, నజీర్, మహేష్, రామకృష్ణ, క్రాంతి, మహేష్, శ్రీనివాస్, ప్రభాకర్, సురేష్, సుజాత, స్వామి, చక్రధర్, రాము, వెంకటస్వామి, వివిధ మండల కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సోషల్ మీడియాలో జన సైనికులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే మాకు ఇక్కడ స్థానికంగా మా పార్టీ మనిషి అయినటువంటి బత్తిన శ్రీనివాస్ గారు ఒక మాజీ గుండూరు అనే గ్రూప్లో ఆయన్ని ఇక్కడ ఎల్లదేవరపాడు సర్పంచ్ నుంచి కూడా అతను వ్యక్తిగతంగా పోస్టులు పెట్టి మా నాయకుడిని కించపరిచే విధంగా ఒకటి రెండు చంపేస్తారు అని బెదిరించడం కూడా జరుగుతుంది. దాన్ని మేము గతంలో సీఏ గారు ఎస్ఐ గారు దృష్టితో తీసుకెళ్ళాము. అయినా కానీ అతను అదేవిధంగా రోడ్డు మీద నేను ఇక్కడ వెళ్తున్నప్పుడు కూడా కనపడి ఇక్కడ ఇదే ప్లేస్లో తిట్టి తిట్టెళ్ళడం కూడా జరుగుతుంది. దానికి మా శ్రీనివాస్ గారికి ప్రాణరక్షణ కాదు ప్రాణ భయం ఉన్నది. మీరు ప్రాణహాని అనేది ఉంది. మేము జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా నియోజకవర్గం జిల్లా నుంచి కూడా వచ్చి ఆయనకి అండగా నిలబడ్డాము. ఖచ్చితంగా ఆయనకి మేము మా పార్టీ తరఫున ఎప్పుడు అండగా ఉంటుంది. మేము పార్టీ తరఫున మీకు స్థానిక పోలీసు వారి దృష్టికి మేము తీసుకురావడం జరుగుతుంది. దీని బాధ్యత మీరు తీసుకోగలరని జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాను.